హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ వీడియో వచ్చేసి చూసారు కదా, ఈవినింగ్ బ్లాగ్. సో ఎస్టర్డే ఈవినింగ్ టైం వచ్చేసి 5:15 అలా అవుతుంది. ఇంకా లేస్తారండి పిల్లలు, లేసే టైం అయితే అయిపోయింది ఈవినింగ్ బ్లాగ్. బట్ మన ఛానల్లో వచ్చేసి మార్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు ఆల్రెడీ మీ టైటిల్ చూసారు కదా, సో ఫుల్ ఇన్ఫర్మేషన్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి లైక్ మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను ఉలువలు అంటారు కదా, ఉలవచారు చేస్తున్నాను మా స్టైల్లో. తెలంగాణలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, మ్యాక్సిమం తెలంగాణలో ఇలానే చేస్తారు అనుకుంటా. బట్ ఇది తెలంగాణ ఆంధ్ర అని లేదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా అయితే చేస్తారండి. సమ్మర్ కదా, ఉలవచారు చాలా మంచిది, ఎక్స్పెషల్లీ ఫీడింగ్ మదర్స్కి చాలా అంటే చాలా మంచిది. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ నానపెట్టేసుకున్నాను, చక్కగా నానిపోయాయి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఇవే, ఇది ఎలాగో చారులాగా చేసి ఉడకపెట్టిన ఇచ్చేస్తాను. ఎప్పుడు కూడా నేను వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా ఇలాంటి ఏమన్నా మిన్నపప్పు అలా ఉంటే చూడండి, ఏమి కడిగినా వాటర్ వేస్ట్ చేయను, చెట్లకు పోస్తాను. చెట్టుకి నాకు ఉంది ఒకటే తులసి చెట్టు కాబట్టి. సో మీకు బోలెడని చెట్లు ఉంటే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కడిగిన వాటరు వేస్ట్ చేయకుండా పోయండి, చాలా మంచిగా ఎదుగుతాయి ఆ వాటర్ వచ్చేసి. ఇంకా అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే విజిల్ అయిపోయింది, మిన్ను లేసాడు ఆల్రెడీ ఇందాకనే. ఈరోజు కొంచెం లేటుగానే లేసాడండి మిన్ను. కన్నయ్య లేటుగా లేస్తాడు చదువుకోవడం వల్ల, బట్ మిన్ను కొంచెం త్వరగా లేస్తాడు. ఈరోజు అయితే లేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవే స్నాక్స్. పోపు ఏం పెట్టట్లేను, కావాలంటే మీరు పోపు పెట్టేసుకోండి, లేదంటే నార్మల్ ఇలా సమ్మర్ కాబట్టి ఇంకా పోపు ఏం లేకుండా ఇలా డైరెక్ట్గా ఇచ్చాను. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నేనైతే మన సబ్స్క్రైబర్ 2 మెంబర్ అంటే 2 పర్సన్ నేమ్ చెప్తాను. చాలామందికి డౌట్ ఉండొచ్చు, బట్ నాకైతే ఇది బాగా కంటిన్యూగా కీర్తి ఒకరు, నెక్స్ట్ శ్రావణి, వారు వచ్చేసి ఎక్స్పెషల్లీ ఫీడింగ్. సో ఎన్నిసార్లు కీర్తి వచ్చేసి ఇక్కడ నేను డిస్ప్లే కూడా చేస్తాను చూడండి, మిన్నుకి ఫీడింగ్ స్టాప్ చేస్తున్నారు కదా, ప్రజెంట్ ఎన్నిసార్లు ఇస్తున్నారని, నైట్ ఎన్నిసార్లు ఫీడింగ్కి వస్తున్నారు అని ఇచ్చారు. నేను దానికి రిప్లై ఇచ్చానండి 2-3 టైమ్స్. అలా కూడా ఇవ్వచ్చా అంటే అది కూడా నేర్పారా సిస్టర్ అని. నెక్స్ట్ వచ్చేసి శ్రావణి గారు, అదే తను కూడా ఫీడింగ్ని ఎలా స్టాప్ చేయాలి అని, అందుకే ఎండింగ్ వరకు చూడమంటున్నానండి. మనము స్కిప్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ మనం అది రిపీట్గా వీడియోలో పెట్టినా కూడా అందరికి బోర్ కొట్టిద్ది కదా, అందుకే ఈరోజు వీడియోలో అయితే మెయిన్గా అదే చెప్తున్నాను. సో ఫీడింగ్ నేను స్టాప్ చేద్దాం అనుకోండి 20 డేస్ అలా అయింది, అప్పటి నుంచి నేను స్లోగా ఇబ్బంది పడకుండా, నేను ఇబ్బంది పడొద్దు మిన్ను పడొద్దు, ఎందుకంటే ఫీడింగ్ స్టాప్ చేసేటప్పుడు బేబీస్ ఎంత ఇబ్బంది పడతారో ఎట్ ది సేమ్ టైం మదర్ కూడా అంతే ఇబ్బంది పడతారండి. ఇద్దరం ఫీల్ అవ్వకుండా స్లోగా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను మిన్నుకి ఇంకా ఫీడింగ్ స్టాప్ చేద్దాము అని అనుకోకముందే, అంటే నేను అనుకోకముందే మిన్నుకి మార్నింగ్ టైంలో ఎక్కువ ఫుడ్, నేను ఎక్కువసార్లు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అంటే మిడ్ స్నాక్ లంచ్ అలా ఎక్కువసార్లు పెట్టడం వల్ల డేలో అసలు ఫీడ్ చేయకపోయేది మిన్ను, అదొక్కటి నాకు బెనిఫిట్ అయింది. అలా అవ్వాలంటే మార్నింగ్ ఎక్కువ ఫుడ్ పెట్టండి మెలకుతో ఉన్నప్పుడు. అసలు 1 ఇయర్ దాటింది, నేనైతే 15 మంత్స్ వరకు కంటిన్యూగా ఇచ్చాను, 15 అని చెప్పాను 17, జస్ట్ 2 మంత్స్ బ్యాక్ 1 or 2 మంత్స్ బ్యాకే మార్నింగ్ తాగడం స్టాప్ అయింది. మార్నింగ్ ఎప్పుడైతే తాగడం స్టాప్ అయిందో నెక్స్ట్ వచ్చేసి మిన్నుకి ఈవినింగ్ కూడా నేను స్టాప్. అలా ఇబ్బంది పడకుండా ప్లాన్గా కూల్గా ఓపికతో చేసుకోవాలి అలా. ఇంకా మార్నింగ్ మొత్తం తాగనప్పుడు నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇందాక చెప్పాను కదా మార్నింగ్ తాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కువసార్లు ఫుడ్ పెట్టండి.
మన దగ్గరికి తాగడానికి వచ్చినా కూడా ఈజీగా డైవర్ట్ చేయండి. టాయ్స్తో ఆడిపించడము, ఏదన్నా వేరే ఫుడ్ ఇవ్వడం, లేదంటే బయటికి తీసుకెళ్ళడం, మళ్ళీ అలా అయితే ఖచ్చితంగా డైవర్ట్ చేయించాలి. ఇంకా నా ఈవినింగ్ అదైతే మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసి మాత్రం నేను ఇప్పుడే జస్ట్ 20 డేస్ అయ్యింది, మార్నింగ్ నాకు ప్రాబ్లం లేదు కాబట్టి నైట్ ఎక్కువసార్లు ఫీడ్ చేస్తాడు. ఏం చేస్తున్నానంటే మిన్ను, మీ బేబీకి ఏదైతే ఇష్టమో అది చూడండి. మిన్నుకు వాటర్ అంటే చాలా ఇష్టము, అది ఒక్కటి నాకు బాగా దొరికింది. ఒక మంచి బాటిల్ ఇచ్చాను, కొన్నాను. ఆ వాటర్ బాటిల్ ఇంకా వేసుకొని మెడలో తాగుతూనే ఉంటాడండి. బేసిక్ ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయడమే పిల్లల్ని, అంతే మనకి. వాళ్ళని వెంటనే కొంతమంది 1 డే 2 డే 3 డేస్కి స్టాప్ చేస్తారు. చాలామంది నన్ను కమెంట్లో కూడా చెప్పారు, అక్క మా బాబు 3 డేస్లోనే స్టాప్ చేస్తారని. నిజంగా లక్కీ అండి అలా చేస్తే. బట్ కొంతమంది మిన్ను లాంటి వాళ్ళు మొండి పిల్లలు ఉంటారు, అంత ఈజీగా చెయ్యరు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పడుకోబెట్టడము, మనం వేరుగా పడుకోబెట్టడం అలా. సో నేనేం చేస్తానంటే మ్యాక్సిమం మిన్నుతో ఆడుతూ పాడుతూ ఒక 12 o'clock వరకు టైం స్పెండ్ చేస్తాను. ఇంకా తర్వాతకి వాటర్ బాటిల్తో ఆడుతూ పాడుతూ తాగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గర పడుకోమని చెప్తాను, ఏదో కబుర్లు చెప్తూ ఉండడం అలా. సో అలా పడుకోబెట్టినా పడుకోడండి వాళ్ళ నాన్న దగ్గర, నా దగ్గరికే వచ్చేస్తాడు. అందుకే నేను వాటర్ బాటిల్ అలవాటు చేస్తాను. అది ఇంకా ఫుల్గా వాటర్ తాగుతాడు. తాగి తాగి వాటర్ ఏంటంటే స్టమక్ నిండిపోయి పడుకుంటాడు. అది రీసెంట్గా అలా అయింది. ఇంకొకటి ఏంటంటే మధ్యలో లేస్తాడు. మధ్యలో ఫీడింగ్ కోసం లేచినప్పుడు బాగా ఇబ్బంది పడితే ఇస్తున్నాను నేను ప్రెజెంట్. లేదు అంటే వాటర్ తాగి ఇచ్చేస్తున్నాను, లేపేట వాటర్ తాగు. అండ్ ఫేవరెట్ బాటిల్ ఉందన్నా కదా, ఆ ఫేవరెట్ బాటిల్ ఇచ్చేయగానే చక్కగా తాగుతాడు. దానికి బాగా అడిక్ట్ అయిపోయాడు. సో మీరు కూడా వాటర్ బాటిల్ అలవాటు చేయండి, సిప్పర్ అయినా అలవాటు చేయండి. సో ఆ విధంగా పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా, కొంచెం టైం టేకింగ్, చెప్పినంత ఈజీ కాదు కానీ మీరు కంటిన్యూగా చెయ్యండి. ఇంకోటి ఏంటంటే ఇందాక కీర్తి గారు అడిగారు కదా 3 టైమ్స్ ఎలా లేస్తారా, కానీ నేను లేటుగా పడుకోబెట్టడం చేశానండి. ఆడుతూ పాడుతూ మాతో వాటర్ తాగుతూ నైట్ 1:30 వరకు పడుకోడు. సో ఇంకా స్టమక్ ఫుల్గా ఉంటుంది, డీప్ స్లీప్ వెళ్ళిపోతాడు. మ్యాక్సిమం 3 టైమ్స్ లేచినప్పుడు వాటర్ ఇవ్వడం, మిల్క్ ఇవ్వడం, అంతే. సో అది ఇంకా లేట్ అయినా పర్లేదు, కొన్ని అలవాటు కావాలంటే కొన్ని పోతాయి, అంతే. మార్నింగ్ ఎక్కువసేపు పడుకుంటాడు కాబట్టి లేట్ అయినా పర్లేదు అనేసి అలా అయితే మేనేజ్ చేసుకుంటున్నాను. నాకు తగ్గట్టుగా నేను మేనేజ్ చేసుకుంటున్నానండి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పడుకోబెట్టి ఏదో రకంగా చేసేవాళ్ళను, బట్ నాకు నేను అన్నీ బేర్ చేయాలి కాబట్టి తప్పదు. ఇంకా కొన్నిసార్లు ఏడ్చిన క్షణాలు కూడా ఉంటాయి. ఇలా కూల్గా అయితే నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా సాగిపోతుంది. ప్రజెంట్ అయితే డే మొత్తం మిన్ను తాగాడు, నైట్కి వచ్చేసి 2 or 3 times కంటే ఎక్కువ లేగాడు. బికాస్ లేట్గా లేవడం, వాటర్ ఎక్కువ తాగడం, అంతే. ఫుడ్ ఎక్కువసార్లు ఇస్తాను. ఫుడ్ ఎక్కువసార్లు ఎందుకు ఎలా ఇస్తారంటే మార్నింగ్ టిఫిన్, మిడ్ స్నాక్, లంచ్, తర్వాత డీప్ స్లీప్ ఉంటుంది, లేవగానే స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్, తర్వాత మోషన్ ఒకసారి వెళ్ళాడనుకోండి మళ్ళీ పడుకునే ముందు ఇంకొకసారి ఏదన్నా ఒకటి అటుకులు సమ్ ఉగ్గు లాంటిది ఇస్తాను. మళ్ళీ బెడ్ పైన పడుకోవడానికి వెళ్ళే ముందు మిల్క్ ఇస్తాను. అలా ఫీడింగ్ స్టాప్ చేసి ఇప్పుడు ఎస్పెషల్లీ ఫీడింగ్ స్టాపింగ్లో ఉన్నాను కాబట్టి ఎలా నేను మిన్ను డే ఉందనేసి మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇది అండి నా ఎక్స్పీరియన్స్ ప్రెజెంట్ అయితే అలా జరిగిపోతుంది. ఓకేనా, మీరు అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మాట్లాడుతూ వంటలన్నీ అయిపోయాయి, సింపుల్గా చేసుకున్నాను. కొంచెమే చింతపండు వేసుకున్నాను, 1.5 cup or 2 cup వాటర్ వేసి మంచిగా. వాటర్ వేయలే ఫస్ట్ నేను, అందులో నుంచి ఉలవ రసం వచ్చింది కదా, వాటర్ వేయలేదు. తర్వాతకి నేను ఇంకొన్ని థిక్గా మీకు కావాలంటే కొన్ని ఉలవలు తీసి మిక్సీ పట్టేసుకోండి. ఆనియన్, ఇంకా టొమాటో, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి, ఒకటి మొత్తం వేసుకున్నాను, కచ్చపెచ్చగా దంచిందంతా, యాజ్ ఇట్ ఈస్. ఇంకా నేను కొంచెం సాంబార్ కూడా యూజ్ చేశాను, సాంబార్ పౌడరు, స్మెల్ ఫ్లేవర్ బాగుంటుందని. సో సింపుల్గా చేసుకున్నాను. ఉలవచారు చేసిన తర్వాతకి మా హస్బెండ్ వచ్చేసి చికెన్ తీసుకొని వచ్చారండి. ఏదో ఇలా ఉంటుంది ఇంట్లో చారు కదా, నాకు చారు ఏమీ ప్లెయిన్గా తింటం బాగోదని అప్పటికప్పుడు చికెన్ తీసుకొని వచ్చారు. నేను మిన్నుకు తినిపించే టైంకి తీసుకొని వచ్చారు.
అందుకనేసి నువ్వే చేయమని చెప్పాను, ఇంకా మిన్నుకు తినిపించాలి కదా అనేసి ఫైనల్ ఇంకా తనే చేశారండి ఈరోజు అయితే. అంటే మిన్నుకు నేను తినిపిస్తుంటే కన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు చికెన్ చేశారు, కొంచెమే తెచ్చుకున్నారు, అందులో సైడ్గా బాగుంటుందని. నెక్స్ట్ ఇంకా అందరం డిన్నర్ అయిపోయింది, కన్నయ్య కూడా తినిపించేసాను. నిన్ను కూడా ఇందాక చికెన్ పీసెస్ తినలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలా తిన్నా, మేము తిన్న ప్రతిసారి మా మిన్ను మా పక్కనే ఉంటాడండి. అండ్ మిన్నుకి స్పైసీగా ఎలా అలవాటు అయింది అనేసి ఇంకా చాలా కమెంట్స్ అడిగారు, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా, కర్రీ చేశారు కదా, రైస్ పెట్టేసి కర్రీ చేయమని చెప్పాను. నవదో కిచెన్ అంతా మొత్తం అలా, నేను వంట చేస్తే మ్యాక్సిమం పొంగదండి, మా హస్బెండ్ వంట చేస్తే ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది, అంత ఏమంటారు కదా గ్యాస్ అంత ఖరాబ్ అవుతుంది. అదంతా నీట్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్రష్ వచ్చేసి మిన్నుకి కిచిడి పెట్టాను కదా, అది వాష్ చేయడానికి పెట్టేసుకుంటాను నేను. ఒక బ్రష్ అండ్ ఇంకొక బ్రష్ సింక్ కడగడానికి, ఇంకొక బ్రష్ స్టవ్ కడగడానికి, అలా డీప్ క్లీనింగ్ అంతా అయిపోయింది. కొన్నే ఉన్నాయి ఈ మధ్యలో, ఈ చికెన్ చేయడం వల్ల డబల్ అయిపోయాయి అంట్లు, వాటర్ పోతాయని ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం నీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డేకి ఇలా ముందు రోజు ఇలా నీట్గా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇలా అంతా నీట్ చేసేసుకున్న తర్వాతకి నెక్స్ట్ డే కావాల్సినవి పెట్టేసుకుంటాను. ఐ మీన్ ఏమేమి నాకు మార్నింగ్ లేవగానే నేను నేనే కాదు ఎవరమైనా కిచెన్ రూల్లోకి వస్తాం కదా ఏమేమి అవసరం అనేసి. ఇక్కడ వచ్చేసి మేము కర్రీ ఎక్కువ తింటామండి, కారం తక్కువ వేసి పిల్లల కర్రీ ఎక్కువ పెడతాను, కొంచెం చారు చికెన్ కొన్ని రెండు పీసెస్ మా కన్నయ్య కోసం ఖచ్చితంగా ఉంచుతాను నేను, చాలా ఇష్టము. నెక్స్ట్ మా హస్బెండ్ లంచ్ బాక్స్, నెక్స్ట్ రైస్ పెట్టడానికి రైస్ అది కన్నయ్య చిన్న టిఫిన్ బాక్స్, ఇవన్నీ నేను మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా లేకుండా కిచెన్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇలా వాటర్ బాటిల్, సమ్మర్ కదా నాకు కొంచెం డిహైడ్రేట్ అయిపోతుందండి, వాటర్ ఎక్కువ తాగమన్నారు నన్ను, నేను వాటర్ ఎక్కువ తాగట్లేనని మా హస్బెండ్ బాటిల్ తెచ్చారు. నాకు ఏదన్నా చూడడానికి ఎక్స్పెషల్లీ వాటర్ బాటిల్లో గ్లాస్ ఐటమ్ అంటే చాలా ఇష్టం, చాలా ఎక్కువ తాగుతాను వాటర్, అదేంటో ఏమో. అట్లీస్ట్ నన్ను 8 లీటర్స్ తాగమన్నారు. ఎక్కువగా నేను వర్క్ చేసుకోవడము, నాకు నేనే కదా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, అందుకే వాటర్ ఈ బాటిల్ వచ్చిన దగ్గర నుండి వాటర్ మాత్రం సూపర్గా తాగుతున్నాను. మనం కిచెన్లో పని చేస్తూ ఉంటాం కదా, ఎక్కువ వాటర్ తాగాలండి మనం, గ్యాస్కి ఆ వేడికి ఉంటాం కాబట్టి అట్లీస్ట్ 8 లీటర్స్ 6 లీటర్స్ అన్న. అక్కడ ప్లాస్టర్ వచ్చేసి హోల్ ఉంటుంది, అది ఎందుకో మరి హోల్ పెట్టారు, బయట నుంచి వస్తాయని దాన్ని క్లోజ్ చేశాను. వాటర్ బాటిల్ వచ్చేసి 330 రూపీస్ వచ్చింది. సో చూడండి 10:30 అయింది, ఇదంతా నీట్ చేసుకునేసరికి వాటర్ పోయాయి, ఇంకా ఇది కూడా మొత్తం పోతుంది. నేను కిచెన్ రూమ్లో ఉన్నంతసేపు పిల్ల నా వెనక తోక పడుకుందామనేసి ఇంక ఇప్పుడు స్టార్ట్. ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయింది కదా, అంత ఈజీగా ఏం పడుకోను, ఇందాక చెప్పానుగా ఫీడింగ్ జర్నీ. ఇక్కడ నుంచి నేను ఒక కబుర్లు చెప్పడము ఎన్నెన్నో జరుగుతాయి ఇక్కడ. ఒక 12:31 వరకు ఆ వాటర్ బాటిల్ తాగుతాడు, తాగడం కంటే ఎక్కువ దాన్ని పీపలాగా పీల్చుతాడు, ఆ వాటర్ లోపలికి రావు. ఏదో ఇక్కడ చూడండి ఇలా ఇంతే, ఇంకా ఇలానే ఆడుతూ పాడుతూ జోకొట్టగానే పడుకుంటాడు. మిడ్ నైట్లో కావాలంటే ఫీడింగ్ 1 టైం 2 టైం, లేదంటే వాటర్, బాగా చిరాకు చేస్తే ఇస్తా, లేదంటే లేదు. సో ఇది అండి, మీకు ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, నేను దానికి రిప్లై ఇవ్వడమా వీడియో షేర్ చేయడమా చేస్తాను. అదో వాటర్ ఏం రావు, అలా ఆడుతూ ఉంటాడండి. ఇలా అయితే సాగుతుంది నా ఫీడింగ్ జర్నీ ప్రెజెంట్ స్టాప్ చేయడానికి, చూద్దాం ఇంకెన్ని రోజులు. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.